మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్ నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మొత్తానికి చాలా థ్యాంక్స్ సార్, ఎప్పటి నుంచి అడుగుతా అసలు మీ బిజీ షెడ్యూల్ లో ఇప్పటికి ఇచ్చారు మాకు ఇంటర్వ్యూ. షెడ్యూల్ నాదేమో. అంటే మీరు తిరుగుతున్నారు సార్ గ్రౌండ్ లో మొత్తం కూడా, ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పి అది ఇది అని చెప్పి. సార్ ఏం సార్, మేమందరం మమ్మల్ని నారాజ్ చేస్తున్నారు, మీరు టికెట్ ఎందుకు కాంగ్రెస్ ఇవ్వట్లేదు, అంటే ఇప్పుడు మీరు జెన్యున్ గా ఏ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తే మొట్టమొదటిగా అన్ని విషయాలను ఎదుర్కొన్న వ్యక్తిగా మీరే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు కూడా ఏ దాని గురించి కూడా మాట్లాడలే. సో ఆ విషయం అందరికీ తెలుసు. ఈ పార్టీలో కూడా ఏమైనా లోపాలు ఉంటాయి కూడా ఇట్లా కాదు ఇట్లా చేయండి అని కూడా మీరు సలహాలు ఇస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు వాళ్ళకి. అయినప్పటికీ మీలాంటి ఒక వ్యక్తికి ఛాన్స్ ఇవ్వ అవకాశం ఇవ్వకుండా తీర్మార్ మల్లన్న, మొన్న మొన్న వచ్చిన తీర్మార్ మల్లన్న, మళ్ళీ ఇదే తీర్మార్ మల్లన్న ఒక ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ, అంటే రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ వచ్చింది కదా, మరి రేవంత్ రెడ్డిని తిట్టిన విషయాలు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారా, లేకపోతే ఆయనకి పదే పదే మేము గుర్తు చేయాలా? అంటే ఇప్పుడు మల్లన్నని మిమ్మల్ని పక్కన పెడితే అన్ని రకాలుగా మీరే దానికి అర్హులు అని బల్ల గుద్దక పైన ఎవరిని అడిగినా చెప్తారు సార్, ఎందుకంటే మీరు అంత జెన్యున్గా వర్క్ చేసారు. కానీ ఎందుకు మాకే ఇంత బాధ అనిపిస్తుంది, మీకేం అనిపించట్లేదు అసలు, మీరు ఎట్లా తీసుకుంటారు దీన్ని? ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఒక దగ్గరికి పోయిన, కొంతమంది పెద్ద మనుషులు అరే ఎంత కష్టపడ్డావు అసలు, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చిన నాయకులు కలిసి ఉండే అసలు ఎలక్షన్ టైంలో ఎంత ఎలక్షన్ వరకు అంత కష్టపడ్డావు, పవర్కి వచ్చిన తర్వాత ఎందుకు కనబడతలేవు అది ఇది అని అంటే, నేను చెప్పిన బ్రదర్ నాకు నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి దాని ప్రకారం ఉన్నా, నేను కల్వకుండ్ల మీద కుటుంబం పైన కేసు వేసిన పనిచేయాలి, మా పార్టీ నన్ను దూరమే పెట్టింది, నా పార్టీకి వెళ్ళి నాకు ఒక ఏం కూడా ఒక పేపర్ కూడా రాయనికి ఒక పెన్ను కూడా నాకు సహకారం అందలే, సొంతంగా నేను కొట్లాను. మా అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఆయన సపోర్ట్ చేసిండు, ఫ్రీగా ఆయననే డ్రాఫ్టింగ్ చేసి ఆయననే ఇది చేయడం వల్ల ఈ రోజు ఇన్ని కేసులలో మనం సక్సెస్ అయ్యి ముందుకు జరిగినాము, ఏ రోజు కూడా చేయలేము. ఇంకోటి టికెట్ విషయానికి వస్తే ఈ రోజు అని కాదు, ఎమ్మెల్యే టికెట్ కూడా అక్కడ 100% నేను అర్హుని, కానీ సునీల్ కనుగోలు రిపోర్ట్ చెప్పిందంట ఆడ జెర్సన్ అంటే ఆయన గెలవాడు, మాజీ పోలీస్ కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే నామినేషన్ వేస్తాడు, ఇంత వండుకున్నా గెలుస్తాడు ప్రచారం చేయకుండా అని చెప్పిందంట. వాస్తవానికి ఆయన ఇంత వండుకున్నా గెలిచిండు, ఇక ఎట్లా గెలిచిన అనేది ఓకే, మొత్తానికి ఆయన ప్రచారం చేయకుండా గెలిచింది. ఇప్పుడు కూడా సునీల్ కనుగోలు చెప్పొచ్చు, జెర్సన్ అయితే గెలవాడు, తీర్మాన మన అయితే గెలుస్తాడు, ఎందుకంటే సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇస్తారు కదా. ఈరోజు 20 సీట్ల కూడా సర్వే, హైదరాబాద్ లో కూడా సర్వే జరిగినాయన్ని, ఆ సర్వేల ప్రకారమే టికెట్లు ఇచ్చిండ్రు. దాని తర్వాత దానివల్ల ఇవాళ వచ్చిన పరిస్థితి ఏందో చూసినాము, నాది కూడా సర్వేలలో వస్తలేనట్టున్నది, కాబట్టి నాకు ఇవ్వడం ఆయనకి ఇష్టం లేనట్టుంది. కానీ మీరు చెప్పింది తప్పనిపిస్తుంది నాకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరా తీన్మార్ మల్లన్న పదే పదే ఎంబడబడుతుంది టికెట్ టికెట్ అని చెప్పి, మొన్న చిన్నారి తెలంగాణలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారం ఏం తెలుసా మీకు, అదే ఇప్పుడు నాకు గనక పదవి ఇవ్వకపోతే నేను గవర్నమెంట్ ని కులగొడతా, ఆరు నెలల నేను ప్రభుత్వాన్ని కులగొడతా అని చెప్పి ఒక వార్త వైరల్ అయింది. మళ్ళా తెల్లారి మల్లన్న చెప్పిండు కదా ఇది ఫేక్ అని చెప్పి, కానీ సృష్టించిన సృష్టికర్త ఆయనే, ఇది ఫేక్ అని చెప్పింది ఆయనే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా మల్లన్న అంటే ఏమంత సాఫ్ట్ కార్నర్ లేదని, అసలు ఆయన ఏదో ప్రతిసారి పోవడము రోజు సెక్రటరేట్ బయటను అట్లా పోయి ఇట్లా ఏదో పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డికి ఒక 10 సెకండ్ ఉండడము, మళ్ళా వెళ్ళిపోగానే రేవంత్ రెడ్డి గారు అంటున్నారట ఏమని, ఏ ఎవడైనా ఎందుక తీసుకొచ్చినావు నువ్వు అని చెప్పి అంటున్నారట. ఈయనకి ఏదో ఒక టికెట్ ఎట్లాగో మళ్ళన్న గెలవడు కాబట్టి ఎమ్మెల్సీ ఆయనకే ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఈయన లొల్లేపోతుంది, నెక్స్ట్ టైం ఏమైనా అడిగినా సరే అగో చూసినావు నువ్వు ఓడిపోయాను అందుకే ఇయ్యలేదని చెప్పి తప్పించుకోవడానికే మళ్ళన్నకి ఇస్తున్నారు అని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఇది ఒకరో కాదు, సీఎంఓలో ఉన్న దగ్గర వాళ్ళు చెప్పారు నాకు, మరి ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి, మీరేమో ఇట్లా అంటున్నారు. అయితే అందులో వాస్తవం కూడా సర్వేల ప్రకారం ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు, ఆ సర్వేల ప్రకారమే అక్కడ వర్ధన పెట్టి కట్టు ఇచ్చేసారు, ఇక్కడ కూడా అదే పరిస్థితి. మల్లన్న అన్నట్టు ఆయన ఇక్కడ కాదు, ఆయన ఎంపీ టికెట్ అడిగిండు, ఎక్కడ అడిగిండు, వాళ్ళు ఎట్లా ఇష్టం వస్తుందో దాని ప్రకారం ఇస్తారు. నాకైతే వేరే ఆప్షన్ లేదు, నాకు 1000% అప్పుడు నేను సీట్ ఇయ్యారని చెప్పినా ఇప్పుడు సీట్ ఇయ్యను, రీజన్ ఒకటే, కల్వకుండ్ల కుటుంబం పైన నేను కొట్లాడినా అప్పని చెల్లి, గాంధీ భవన్ లో నాకు ఏఐసిసి మెంబర్ కూడా వీకిండ్రు, పిసిసి మెంబర్ కూడా వీకిండ్రు, నా పిసిసి జనరల్ ఏ పదవి లేకుండా అంత ఈజీయా సార్? ఇప్పుడు అంతా కీ అంతా కూడా ఢిల్లీయే కదా, మీరు అక్కడ వాళ్ళు పట్టించుకుంటలేరు? వాళ్ళు పట్టించుకున్నా గానీ వీళ్ళని కాదని రాష్ట్ర నాయకత్వం కాదని ఏం చేయలేరు కదా, రాష్ట్ర నాయకత్వం అందరు కలిసి ఈరోజు వాళ్ళకు
వాళ్ళ కుటుంబం మీద కొట్లాడినందుకు నా అన్ని పోస్టు మామూలు కార్యకర్తగా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక యావరేజ్ లీడర్ అని ఆయన చెప్పిండు. అది కూడా తిరుమల మల్లకి ఇచ్చిన ఇంటర్వ్యూలనే, ఆ ఇంటర్వ్యూ కూడా తిరుమల మల్లకి ఇచ్చిన ఇంటర్వ్యూలనే చెప్పిండు. బక్క జరిసాను అంటాడు యావరేజ్ లీడర్, ఒక యావరేజ్ లీడర్, ఒక యావరేజ్ కార్యకర్తగా ఇన్ని కేసులు 179 కేసులు నేను చేసిన ఆ బుక్ ఓపెనింగ్ కూడా మీరు వన్ ఆఫ్ ద గెస్ట్ ఉండే. అయితే అంత ఫైట్ చేసినా గానీ ఇయాల్టికి వాళ్ళు, ఇయాల్టికి మీరు చూడండి, అంటే నేను ఏ కుటుంబం పైన కొట్లాడాను, ఇయాల్టికి వాళ్ళ మీద ఒక్క యాక్షన్ జరుగుతలేదు, ఒక ఇష్యూ పైన ఒక యాక్షన్ జరుగుతలేదు. టీపీపీఎస్సీ ఆ క్వశ్చన్ పేపర్ ఏదైతే అమ్ముడిపోయిందో ఇయాల్టీ వరకు వాళ్ళపైన యాక్షన్, వాళ్ళని తీసేసి అయిపోయిందా? వాళ్ళని పట్టుకోవాలి కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. కాళేశ్వరం మీద అందరు అన్ని మాట్లాడతారు, ఒట్టి మేడగడ్డ చుట్టూ తిరుగుతున్నారు. మొన్న నేను కూడా మాట్లాడిన విషయం ఎప్పుడు ఎప్పుడు చేస్తారు, ఇంకా సిట్టింగ్ జడ్జి అంటే వర్కౌట్. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా అసలు ఆ కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పేరే తీయరు, ఆయన పేరు గురించి మాట్లాడనే మాట్లాడరు. మై హోమ్స్ రామేశ్వరరావు గురించి గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, మీరు ఇవాళ రామేశ్వరరావు పేరే మాట్లాడరు. ఈ రోజు మొన్నటిదాకా ఏ బిడ్డలు అయితే నౌకర్ల కోసం కొట్లాడిండ్రో వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి మహేందర్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో తీసుకుపోయి లోపటేపించినటువంటి వ్యక్తిని బండబూతులు కూడా తిట్టిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి బండబూతులు తిట్టి, అంటే నేను ఏం చేసినా, నేను అంతగానో నేను తిట్టలే కదా, నేను వ్యక్తిగతంగా నేను తిట్టలేదు. నాకు తెలిసినంత వరకు మీరు ఒకనొక టైం రేవంత్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ కూడా చేసినారు. ఎప్పుడు నేను ఆయన వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీకి ఆయన పీసీసీ ఆయనతో నేను కావు, ఆయన ఫోన్లు చేసేది నాకు గంటలు గంటలు మాట్లాడేది. ఆయనను పీసీసీ అయితే పార్టీని బతుకుతాయని నాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ తోని చేస్తారని ఆయన మిత్రులు కొంతమంది చెప్పడంతో మేము 100% పనిచేసినాం. ఈ రోజు మన అది కాదు, ఏ దోపిడి, ఏ ప్రభుత్వం అయితే ఈ రోజు 30 లక్షల మంది నిరుద్యోగులను పెంచిందో, పెంచుకుంటూ పోయింది, ఎప్పుడప్పుడు ఇస్తే నౌకరీ అంతమంది ఉండపోయేటోళ్ళు కాదు. ఈ రోజు 571 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసినావు. మేము దీని పైన ఈ దగుల్బాజీ ప్రభుత్వం చేసిన అటువంటి అక్రమాల పైన మేము ఫ్రేమ్ చేసుకుంటూ పోయినాం. ఈ రోజు నాకు వేరే ఆప్షన్ లేదు, నాకు ఏ పోస్ట్ ఇయ్యరు, నా కార్పొరేషన్ చైర్మన్ అనేది నేను చేయను. అది నేను ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన, మళ్ళీ ఇప్పుడు నేను అది ఈ రాష్ట్రానికి చేస్తే నాకు కొన్ని విలువలు ఉన్నాయి, నేను ఏది చేయాలి, అది ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తాను. నేను ఇంకొకరు చాలా మంది ఉన్నారు ఆ పదవులలో లైన్లో. ఈ రోజు నాకు ఆప్షన్ ఒకటే ఉంది, ఏది సింబల్ లేకుండా చేయకూడదు అనేది ఉండదు. ఈ రోజు ఒక రెబెల్ లాగా మీరు వేస్తారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గానీ రెబెల్ ఏమి, నా బ్యానర్లు ఏముంటది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బక్క జడ్సన్ గారు ఫలానా గుర్తు మీద వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీగా పోటీ చేస్తుందనే ఉంటది. అలా మా నాయకులు అందరి ఫోటోలు ఉంటాయి, ఏది కేంద్ర నాయకులు అందరి ఫోటోలు పెట్టుకొని బాదాప్త పోస్టర్ కొట్టించుకొని తిరుగుతా. నేనేమన్నా మూడు పార్టీలను పోయినాను కాదు, నేను బీజేపీకి పోయి బీఆర్ఎస్కి పోయి 10 పార్టీ ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పురిగి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను కాంగ్రెస్ కార్యకర్తలను పబ్లిక్ అయినా కానీ కార్యకర్తలను గుర్తిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు వీళ్ళు ఎవరు ఎవరిని ప్రకటించుకున్నా వీళ్ళు ఏం చేసుకున్నా కానీ నేను నిలబడతా. నేను తీర్మాన మన గురించి కానీ లేకుంటే ఆయన అది ఇది అని కానీ నేను ఏడగునే సబ్జెక్టే మాట్లాడా, ఆయన పేరే ఎత్తా, నేను ఏం చేయగలుగుతానో నేను చెప్తా. నేను ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ అయ్యి నేను ఏది నిరుద్యోగుల గొంతుగా నేను ఉంటా అని చెప్తా, నేను అనగారిన వర్గాల గొంతుగా నేను ఉంటానని చెప్తా. ఈ దోపిడీదారులను ఎవరైతే దోపిడీ చేసిన వాళ్ళని జైల్లోకి పోయేంత వరకు నేను కొట్లాడుతూ ఉంటా అని చెప్తా, మీ వాయిస్ గా నేను ఉంటా అని చెప్తా. కొట్లాడినా కూడా అది కంటిన్యూ కాదు, నా ప్రభుత్వం అని మా ప్రభుత్వం అనేది నేను సంకన వేసుకుని నేను తీరుగా నేను దోపిడీ గురే వర్గం తరపున తిరుగుతా, మీ గొంతునై నేను ఏది అందులో కౌన్సిల్ లో ఉంటా అని చెప్పి నేను అదే ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటే తిరుగుతా. నేను ఇంతకుముందు ఏం చేసినా చెప్తా, అదే నా ప్రచారాసంగా వాడుకుంటా గానీ నేను వీళ్ళని విమర్శించుడు, వాళ్ళని విమర్శించుడు, వీళ్ళని అని అని తెలియదు. ఈరోజు జనంకు అన్ని అర్థమైనాయి, పబ్లిక్ ఎవరు ఏంది ఎవరితో ఏం చేయగలుగుతారు అని. నేను ఏ రోజుకెళ్ళి ఏ స్టాండర్డ్ పైన అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిన, రేవంత్ రెడ్డి విజయంలో ఏ స్టాండర్డ్ అదే ఉన్నా, కల్వకుండ్ల కుటుంబం మీద అదే స్టాండర్డ్ ఉన్నా, మేఘా కృష్ణారెడ్డి మీద అదే స్టాండర్డ్ మీద ఉన్నా, మై హోమ్స్ రామేశ్వరం మీద అదే స్టాండర్డ్ ఉన్నా. నేను నిన్న ఒకటి మాట్లాడి ఇవాళ ఒకటి మాట్లాడతలేను, రేవంత్ రెడ్డి గారు మాట పైన ఉంటలేరు.